ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు పేర్కొంది దీని ప్రభావంతో తెలంగాణ ఏపీ ఒడిశా మధ్యప్రదేశ్ కేరళ కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది పదమూడు జిల్లాలకు ఆరెంజ్ పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలతో పాటు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్టు చేశారు వృద్ధులు చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కొమరంబీ మసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు రాష్ట్ర మూడు రోజులు దంచి కొట్టాయి వానలు నాలుగో రోజు కాస్త తెరిపి ఇచ్చాయి శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీగా మరికొన్ని జిల్లా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు ంగా ఉండడంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరీంనగర్ నగర్ నిర్మల్ రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిశాయి మెదక్ మహబూబాబాద్ నారాయణపేట వికారాబాద్ వరంగల్లో చాలా చోట్ల ఆదిలాబాద్ హైదరాబాద్ జయశంకర్ జిల్లా జగిత్యాల కరీంనగర్ మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్నగర్ పెద్దపల్లి సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి కొన్నిచోట్ల భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జనగామ జోగులాంబ గద్వాల కొమ్రాంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు నిజామాబాద్ సిద్దిపేట సూర్యాపేట వనపర్తి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేసింది నగరంలో పదహారు ఈఆర్టీ బృందాలను జలమంటలు ఏర్పాటు చేసింది నీరు నిలిచిన ప్రాంతాలను తొలగించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రాజెక్టులు జలకలు సంతరించుకున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదైన వర్షపాతం వివరాలను తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది